రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికాయాన్ని ఫిలిం చాంబర్లో ఉంచుతారు. తారక్ అకాల మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి సహా తెలుగు రాష్ట్రాల రాజకీయ సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సినీ నటుడు తారకరత్న భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే ఆయన సోదరులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ నివాళులర్పించారు. మౌకిలలోని తారకరత్న నివాసానికి చేరుకున్న వారు పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మౌకిలలోని సొంతింట్లో ఉన్న తారకరత్న భౌతిక కాయం వద్దకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, సంపూర్ణ ఆరోగ్యంతో తారకరత్న తిరిగి వస్తాడని అనుకున్నామని, విధి మరోలా తలించిందని వాపోయారు. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. అనంతరం అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో ఎన్టీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్ మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన స్వయం కృషితో ఎదిగారు. అప్పట్లో ఆయన పరిచయమే ఓ సంచలనం. ఆయన హీరోగా ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభమవ్వడం ఇండస్ట్రీలో ఓ రికార్డు. రేపు సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. తారకరత్నకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న చనిపోయారని, కోలుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తాడని అనుకున్నామని, కానీ భగవంతుడు కరుణించలేకపోయాడు అంటూ భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తారకరత్న లేకపోవడం బాధాకరమన్నారు రాజేంద్ర ప్రసాద్. చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం షాక్కు గురిచేసిందని ఆయన అన్నారు. అందరితో మంచివాడనిపించుకున్నాడని, అందరితో సన్నిహితంగా ఉండేవారని, మంచి మిత్రుడిని కోల్పోయాను అని ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్. నటుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారి మనవడు తారకరత్న అకాల మరణం మమ్మల్ని అందరూ కూడా ఎంతో బాధించింది. ఉదయం లేవగానే ఈ వార్త వినేటప్పటికీ మేము తట్టుకోలేకపోయాం. క్షేమంగా తిరిగి వస్తాడు ఇంటికి అని అనుకున్నామే తప్ప ఇలాంటి సంఘటన జరుగుతుందని మాకెవరికి కూడా ఊహించలేకపోయాం. పరిసరం మొత్తం యావత్తు కూడా ఇవాళ దిగ్భ్రాంతికి లోనైంది. సడన్గా యాక్సిడెంట్ అవ్వటం,
పాదయాత్రలో ఉండగానే ఆయనకి హార్ట్ అటాక్ రావటం సివియర్గా రక్షించుకోలేకపోయాం అందరూ. ఎంతో డాక్టర్లు ఎంతో అద్భుతమైన కోటి అమెరికా నుంచి కూడా డాక్టర్లు వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసిన ఎవరు కూడా కాపాడలేకపోయాం. చాలా చాలా బాధగా ఉంది. మా డాక్టర్ల రూపాన్ను తారకరాత్రులు ఇద్దరు కూడా అచ్చే నిలబెడ్డలు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళు. ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా చాలా నవ్వుతూ మావయ్య గారు అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికీ, అలాగే వారి ఫ్యాన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను. మంచివాడు అనిపించుకున్నాడు. ఎవరు తన్ని వేరేగా మాట్లాడటం ఎప్పుడు వినలేదు. అంత మంచిగా అందరితోటి మా అందరితో అసలు అయితే ఇక అందరి పిల్లల కన్నా ఇతనే మాకు చాలా సన్నిహితంగా చాలా ఇదిగా ఉండేవాడు. ఏమో కొన్ని అర్థం అవ్వట్లేదు, బట్ మరీ ఇంత చిన్న వయసులో ఏదేమైనా ఒక అద్భుతమైన ఒక మంచి బిడ్డని మేము కోల్పోయాం. దురదృష్టం, బాధాకరం. తారకరత్నం కోలుకొని మళ్ళీ మన ముందర వస్తారని చెప్పి ఆశించాం. 23 రోజులు ఆయన మృత్యుతో పోరాడి ఈరోజు చనిపోవడం జరిగింది. 27వ తారీఖున యువగళం ప్రారంభోత్సవానికి వెళ్ళడం, అక్కడ హార్ట్ అటాక్ రావడం, ఇమీడియట్గా స్థానిక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి బెంగళూరుకి షిఫ్ట్ చేశాం, నారాయణ వృద్ధాలయ. అలాంటి హాస్పిటల్లో అంతా ఎమినెంట్ డాక్టర్స్ ఉన్నారు. అదే మరిగా అభిమానులు కానీ ప్రజలు కానీ ప్రార్థించారు, ఎన్నో ప్రార్థనలు చేశారు. భగవంతుడు కరుణించలేకపోయాడు. కడాన నిన్న డాక్టర్లందరూ కూడా నిస్సహాయత వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. చాలా చిన్న వయసులో ఈ నెల 22వ తారీఖుకి 40 సంవత్సరాలు అవుతుంది. ఇంత చిన్న వయసులో ఆయన చనిపోవడం చాలా బాధేస్తుంది. అదే సమయంలో మనొకసారి చూస్తే ఒక మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి. సినిమా రంగంలో మీరు ఒకసారి చూస్తే ఒకే రోజున 9 సినిమాలు ప్రారంభోత్సవం చేయడం, అక్కడి నుంచి మొదటి సినిమాతో ఆయన ముందుకెళ్ళడం, అమరావతి అనే సినిమా మీద ఆయనకు ఒక నంది అవార్డు రావడం, ఈ చిన్న వయసులోనూ 23 సినిమాలు యాక్ట్ చేయగలిగారు. అదే మరిగా ఎప్పుడు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉండే వ్యక్తి. సమాజానికి ఏదో చేయాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండేది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆలోచన ఉండే నాకు ఒకసారి చెప్పడం కూడా చెప్పారు. మనం కన్సిడర్ చేద్దాంలే అప్రోపరియట్ టైంలో నేను మీతో మాట్లాడుతానని చెప్పాను. అలాంటి సందర్భంలో ఈరోజు చనిపోవడం చాలా బాధేస్తుంది. ఓసారి విధి, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించకపోతే ఈ విధంగా జరిగే పరిస్థితి వస్తుంది. కుటుంబం మొత్తం చాలా ప్రాప్తంగా ఉన్నాం, చాలా ఆవేదంతో ఉన్నాం. ఏదేమైనా అభిమానులు కూడా మీరు చూస్తే నేను ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటిసారిగా ఇటీవల కాలంలో అడిగింది తారకరత్న ఆరోగ్యం ఎట్టుంది అని అడిగేవారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం ఒక ఆందోళన ఉన్నారు. ఓసారి దైవ నిర్ణయం, మనం ఏం చేయలేం. ఈ చిన్న వయసులో ఏ ఆశయాల కోసం అయితే ఆయన పనిచేశారు దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ కృషి. ఒక పాప, 2 ముగ్గురు పిల్లలు బాధ మనం చూస్తే ఆవేదన కూడా ఉంది. ఏదేమైనా భగవంతుడు అన్ని విధాలు ఆ కుటుంబానికి సహకరించాలని మేమందరం కూడా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఆయన వైఫ్కి అయితే ఆ అమ్మాయికి భగవంతుడు ధైర్యాన్నిచ్చి
ముందుకు నడిచే శక్తిని ప్రసాదించమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నందమూరి తారకరత్న మరణంతో తెలుగు రాష్ట ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. తారకరత్న సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కెరీర్ ఒడుదుడుకుల్లోనే సాగింది. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. అదే పాలిటికల్ ఎంట్రీ, దీనికోసం కసరత్తు మొదలుపెట్టేశారు. వచ్చే జనరల్ ఎలక్షన్లో ఏపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల టీడీపీ కార్యక్రమాల్లో నందమూరి తారకరత్న చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేష్ యువగలం పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా కుప్పం వెళ్లి మరీ అన్నీ తానే చూసుకున్నారు. ఇదిలా ఉంటే పార్టీ నేతలను కూడా తారకరత్న కలుపుకొని పోతున్నారు. హిందూపురం మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకట్రాముడును కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన తారకరత్న నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా తారకరత్నను ఘనంగా సత్కరించారు. పరిటాల రవి 18వ వర్ధంతి రామగిరి మండలంలోని వెంకటాపురం గ్రామంలో జరగ్గా పరిటాల ఘాట్కు వెళ్లి నివాళులర్పించారు. రీసెంట్గా గుంటూరు వెళ్లిన తారకరత్న టీడీపీ ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా వస్తారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తమ్ముడు ఖచ్చితంగా వస్తారన్నారు. ఏపీలో టీడీపీకి అందరం అండగా నిలవాల్సిన అవసరం వచ్చిందని చెప్పారు. రానున్న జనరల్ ఎలక్షన్లో ఏపీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడుని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు తారక్. తనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తారకరత్న చెప్పడంతో ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ సీటు కేటాయిస్తారని ప్రచారం సాగింది. తారకరత్న టీడీపీ తరపున గతంలో ప్రచారం కూడా చేశారు. ఆయన పోటీ చేయాలని డిసైడ్ అవ్వాలే గాని అసెంబ్లీ సీటు కేటాయించేందుకు టీడీపీ అధిష్టానం కూడా సమూహంగానే ఉంది. అయితే తారకరత్నకు ఎమ్మెల్యే టికెట్ ఏ స్థానం నుంచి కేటాయిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా తారకరత్న కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ శ్రేణులు అభిమానులు కోరుకున్నారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. కృష్ణ గారు కరెక్ట్ గా ఇక్కడ నుంచి 8:45 వారి పార్థివ దేహాన్ని ఇక్కడ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉన్న ప్రాంగణానికి 8:45 ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. అక్కడ ప్రజల సందర్శనార్థం, అలాగే ఆర్టిస్టుల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానివ్వండి, అలాగే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అందరి ఫిల్మ్ ఇండస్ట్రీ సందర్శనార్థం అక్కడ 3:30 వరకు ఉంటుంది. 3:30 నుంచి మహాప్రస్థానంలో తారకరత్న గారి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఇది మాకు బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన షెడ్యూల్. ఈ షెడ్యూల్ ప్రకారమే చేయటం జరుగుతుంది. ఈ విషయాన్ని మాకు విజయసాయి రెడ్డి గారు కూడా తెలియజేశారు. మేము బాలకృష్ణ గారి టైమింగ్స్ ప్రకారమే వారు చెప్పిన విధంగా ముహూర్తాలు ఫాలో అయ్యి చేస్తున్నామని. We'll be right back.
మౌకిలలోని సొంతింట్లో ఉన్న తారకరత్న భౌతిక కాయం వద్దకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, సంపూర్ణ ఆరోగ్యంతో తారకరత్న తిరిగి వస్తాడని అనుకున్నామని, విధి మరోలా తలించిందని వాపోయారు. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. అనంతరం అక్కడే ఉన్న విజయసాయిరెడ్డితో ఎన్టీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్ మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన స్వయం కృషితో ఎదిగారు. అప్పట్లో ఆయన పరిచయమే ఓ సంచలనం. ఆయన హీరోగా ఒకే రోజు 9 సినిమాలు ప్రారంభమవ్వడం ఇండస్ట్రీలోనే ఒక రికార్డు. రేపు సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.